సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య నిర్ణయంపై ఆసుపత్రి ముందు ధర్నా, నిరాదీక్ష. తాండూరు మండల కేంద్రంలో ఓటర్ జాబితాపై ఎంపీడీఓ అవగాహన సదస్సు. టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండల రైతులకు భరోసా ఇచ్చిన కత్తి సంపద్. మందమరిలో మంచినీటికాయ రోడ్డెక్కిన కుటుంబాలు. బోటగుట్ట కన్నాల్లో నిరాశ్రుడికి 2000 ఆర్థిక సాయం అందించిన సునీల్ రెడ్డి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి భీమేష్ అనారోగ్యంతో మృతి చెందగా అతని ఉద్యోగాన్ని భార్యకు ఇవ్వాల్సి ఉండగా ఎమ్మెల్యే వేరే వారికి ఇవ్వడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగి నిరాదీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గయ్యతో భీమేష్ అవుట్సోర్సింగ్ పని మృతి చెందిన ఆయన భార్యకు ఇస్తే అతని కుటుంబం బాగుపడుతుందన్నారు. వీరు మొరపెట్టుకున్న వినకుండా చిన్నయ్య తన మేనల్లుడికి ఇచ్చారని, దీంతో ఈ కుటుంబం వీధిపాలు కానుందని కలత చెందిన కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేసి నిరాహారదీక్ష చేస్తున్నారు. అయ్యా ఎమ్మెల్యే సాబ్, జరగ ఈ కుటుంబాన్ని దేకో సాబ్ అంటూ దీనంగా ప్రజలు మద్దతు ఇస్తున్నారు. మా భర్త పేరు భీమేష్, చనిపోయారు. ఆయన భార్య నేను మల్లేశ్వరి. ఆయన చనిపోయిన 3 రోజుల నుంచి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారికి కలిసినాం. కలిస్తే మేము తప్పకుండా హెల్ప్ చేస్తామనేసి ఒప్పుకున్నారు. 10 మంది, చాలామంది ఉండేవే 30 మంది దాకా అందులో ఒప్పుకున్నారు. మీకు ఇస్తాం, తప్పనిసరిగా ఇస్తామని మాట ఇచ్చిండు. మాకు మాట ఇచ్చి రేపు సోమవారం రోజు రండి అమ్మ అని చెప్పిండు. సరే అనేసి మేము వెళ్ళేసినాం. వెళ్ళినాక మళ్ళా సోమవారం నుంచి మేడం లేదు, మళ్ళీ రోజు రండి అమ్మ అని మళ్ళీ చెప్పిండు. మళ్ళీ వెళ్ళినాం. పొద్దున సాయంత్రం 20 రోజుల నుంచి ఇదే నడిచిండే మేము. ఇన్న ఏమైందంటే మా ఎమ్మెల్యేకి మళ్ళీ కలవాలని వెళ్ళినాం. మేడం వచ్చింది రండి అమ్మ అని అన్న కూడా మేము వెళ్ళినాం. వెళ్ళినాక మా ముందటనే అలా మేనల్లుడు శ్రీనివాసు, ఆయన శ్రీనివాసు అతన్నే ఉన్నాడు. కానీ మాకు తెలియదు అతనికి జాబ్ ఇస్తాడని, మాకే ఇస్తాడు కదా అని మేము ఆశతోనే అక్కడికి వెళ్ళేసినాం. వెళ్ళినాక చెప్పింది మేడం. నిర్మలాదేవి కూడా వచ్చింది. నిర్మలాదేవి కలిసినాము, కాళ్ళు ముక్కినాము, ఎమ్మెల్యే కూడా కాళ్ళు ముక్కినాము. ముక్కినాక సరేనమ్మ అనేసి బయటకు వచ్చి మేడంతో మాట్లాడాడు. మాట్లాడినాక ఈమెకు ఆయన భీమేష్ చనిపోయిండు డ్రైవరు, ఈమెకు ఏదైనా హెల్ప్ చేయాలి మనం అనేసి కూడా మళ్ళీ నిన్న కూడా మాకు చెప్పిండు. చెప్పిన వల్ల మేము ఏడ్చిన వల్ల సరేనమ్మా మీకు తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తాము అనేసి చెప్పిండు. చెప్పిన వల్ల సరే సార్ అని అన్నాక మళ్ళీ మా ముందటినే అలా మేనల్లుడు శ్రీనివాసుకు డ్యూటీ ఎక్కిచ్చిండు. నిన్న మా ముందటి మేము అన్నే ఉన్నాము, అతని డ్యూటీకి వెళ్ళమనేసి మా ముందటినే డ్రెస్ యూనిఫామ్ మార్చుకున్నాడు వచ్చేసిండు. అయితే మేము మేడంని అడిగినాం. మేడం ఏమన్నదంటే అమ్మ మీరు హాస్పిటల్కి 12 గంటలకు రండి, మేము మనం మాట్లాడుకుందామనేసి అన్నది. అందువల్ల మేము 12 మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం. వచ్చినాక మేడం అన్నది అమ్మ మీరు డ్రైవర్గా చేయలేరు కదా, మీరు అది పట్టీలు కూడా కట్టలేరు అనేసి చెప్పింది. అదేంటి మేడం మీరు ఇస్తానన్నారు కదా ఇట్లా అంటాను లేదనంటే, లేదమ్మా మీకు ఇవ్వడం లేదు, మళ్ళీ మీకు 100 పడకల జాబ్ ఇది ఇక్కడ వస్తుంది అప్పుడే ఇస్తాము, ఇప్పుడు లేదు అనేసి అన్నది. ఇన్ని రోజులు చాలా రోజులు అవుతుంది మేడం, మాకు పిల్లలు ఉన్నారు, మా అత్తమామ ఉన్నారు, మేము అందరం రోడ్డు మీద వేసిండు. మేము ఆయన మీదనే ఆధారం కొద్ది బతికి ఉన్నాం. మేము ఎన్నడూ కైకిలు కూడా చేసుకున్న వాళ్ళం కాదు. అలా మేము బతికేటోళ్ళము, ఇలా మేము రోడ్డు మీద వేసి మాకు అన్యాయం చేసిండు దుర్గం చిన్నయ్య. మాకు న్యాయం కావాలి, లేదంటే మేము. మంచిర్యాల జిల్లా తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీఓ భాస్కర్ ప్రజాప్రతినిధులకు ఓటర్ జాబితాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులున్నా వెంటనే ఆయా ఓటర్లు సవరించుకోవాలంటే ఆ సవరణను సంబంధించిన ఫారాలను పూర్తి చేసి ఈ నెల 9వలోగా అధికారులకు దృష్టికి తీసుకెళ్లి సవరించుకోవాలని తెలియజేశారు. ఇంకా ఓటర్ లిస్టులలో పేర్లు రాని వారు సైతం 9లోగా తమ వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాల్సిందో అన్నారు. వివిధ పార్టీల నాయకుల పలు సమావేశం నిర్వహించడానికి అన్ని గ్రామ పంచాయతీలలో ఎలక్ట్రానిక్ డ్రాఫ్ట్ ప్రొసీడింగ్స్ పబ్లిష్ చేశాను. దాని గురించి అవగాహన సదస్సు అన్ని పార్టీల పని ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సురేష్ బాబు, కొత్తపల్లి సర్పంచ్ కాపర్తి సుభాష్, నాయకులు దత్తుమూర్తి, మండల పలు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల, చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాల్లో అకాల వర్షానికి భారీగా నష్టపోయిన వరి, మొక్కజొన్న, మామిడి రైతులకు స్పీకర్ మల్సునాచారి సమ్మెత అధికారులతో నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రయత్నం చేస్తానని టేకుమట్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కత్తి సంపత్ హామీ ఇచ్చి ఓదార్చారు. ఈ సందర్భంగా ఈ మూడు మండలాలను టీఆర్ఎస్ నాయకులతో కలిసి నష్టపోయిన రైతులను కలిశారు. వరి ధాన్యం, మొక్కజొన్న రాసులు వర్షానికి తడిచిపోవడం, వరదలు కొట్టుకుపోయిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మామిడి తోటల్లో నేలరాయిన మామిడికాయలను పరిశీలించి వారికి జరిగిన నష్టానికి ఎంతో ఇచ్చినా తక్కువేనని, అయినా ప్రభుత్వ అధికారులు స్పీకర్తో మాట్లాడి తగిన సహకారం అందించేలా నా వంతు సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం వడగాళ్ళు, అకాల వర్షంతో ఈ బూనపల్లి గ్రామంలో ఈ దళిత కాలంలో ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించిన ఒక 10 మంది రైతులు 20 ఎకరాల మామిడి తోట మొత్తం మామిడికాయలు నేలమట్టమైనవి. దీనికి ఆర్టీఏషన్ వాళ్ళకు కానీ, ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ, కలెక్టర్ ఆఫీస్కి కానీ తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మామిడి తోట 20 ఎకరాలల్లో ఇక్కడ ఉన్నటువంటి 10 కుటుంబాలు ఈ వీళ్ళకి జీవనోపాధి ఈ మామిడి తోట కాబట్టి మా ప్రభుత్వం తరఫున కానీ మా స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం, రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. ఈ మండలంలో జరిగినటువంటి వరిధాన్యం కానీ, ఈ మామిడికాయలు కానీ ఇటువంటి నష్టపరిహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వీళ్ళను ఆదుకునే రకంగా మేము సహాయ సహకారాలు మావి ఉంటాయని కోరుతున్నాము. అదేవిధంగా టేకుమట్ల మండలంలో వరిధాన్యం కానీ, మొక్కలు కానీ ఈ తడిచినవి ఉంటే వెంటనే మార్కెట్ తీసుకుపోతే కలెక్టర్ గారి ప్రభుత్వ సహాయంతో తీసుకోవడం జరుగుతుంది. పొడి వేరే, తడి వేరే చేసి అమ్ముకునే రకంగా కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని రైతులందరూ వినియోగించాలి. ఇక్కడ ఉన్నటువంటి బూర్నపల్లి గ్రామంలో జరిగినటువంటి చాలా నష్టం జరిగింది. దీన్ని స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. వీళ్ళని కూడా రైతులను ఆదుకునే రకంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తుంది. సంపత్తో పాటు మూడు మండలాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో తాగునీరు అందక ప్రజలు తెలుగుదేశం పార్టీ అండతో మంచినీటిని రోజు రోజు వారిగా అందించాలంటూ ఖాళీ కుండతో శుక్రవారం ధర్నా నిర్వహించారు. మందమరి మున్సిపాలిటీ పాలకులు పట్టణంలోని ప్రజలకు కనీసం తాగునీరు అందించకపోవడంతో మంచినీటిగా ఎక్కడికి వెళ్లినా రానివ్వడం లేదంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు సంజయ్ కుమార్ నాయకత్వంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ కుండలతో ధర్నాగా వెళ్లి కమిషనర్ సమ్మెకు వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి జిల్లా బోడగుట్ట కన్నాల జిడి నగర్లో మంగళవారం కురిసిన భారీ వడగండ్ల వానకి గాలికి ఇంటి రేకులు లేచి విరిగిపోయి నిరాశుడైన దారంగుల సమ్మయ్య లక్ష్మిలకు టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు చందుపల్ల సునీల్ రెడ్డి 2000 ఆర్థసేన అందించి మానవతావాదాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి తోచిన ఎంతో కొంత సహాయాన్ని అందించి ఆదుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్న చందుపట్ల అనసూయమ్మ ట్రస్టుకు జిడి నగర్లో గాలికి ఇంటి రేకులు విరిగి నిరాశుడైన సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన సిఎస్ఆర్ యువసేన అధ్యక్షుడు సునీల్ రెడ్డి 2000 ఆర్థిక సహాయాన్ని అందించాలంటూ కోరగా, కమాన్పూర్ మాజీ జడ్పీటీసీ గండ్ర వెంకటరమణరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు ముల్మూరి శ్రీనివాస్, దూడెం కరకరత్నం, బొబ్బిలి, దండ ప్రదీప్, రాజేష్, శివలు వెళ్లి పరామర్శించి నగదు అందజేసి మానవతావాదం చాటుకున్నారు. వీరికి గ్రామస్తులు కృతజ్ఞత తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దేవస్థానం వద్ద తరచుగా సెల్ ఫోన్ దొంగతనం చేస్తున్న ముగ్గురిని చాకచక్యంగా అదుపులో తీసుకుని 50 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సిఐ రఘు తెలిపారు. సిఐ కథనం ప్రకారం కొమరవెల్లి దేవస్థానంలో జాతరకు వచ్చే భక్తులను టార్గెట్ చేసుకుని ఒక ముఠ చాలాకాలం నుంచి దొంగతనాలు చేసి సెల్ ఫోన్ దొంగిలించి అమ్ముకుంటూ వచ్చే నగదుతో జలసాలు చేస్తున్నారని సిఐ తెలిపారు. ఈ సందర్భంగానే మాట్లాడారు. ఈరోజు పట్టుకున్న దొంగలు జంగ శ్రీనివాస్, మాచారం శ్రీకాంత్, పుల్లూరు దేవరవి ముగ్గురిని అరెస్ట్ చేసి 50 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్టు సిఐ రఘు, ఎస్ఐ సతీష్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి.
బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య నిర్ణయంపై ఆసుపత్రి ముందు ధర్నా నిరాహారదీక్ష. తాండూరు మండల కేంద్రంలో ఓటర్ జాబితాపై ఎంపీడీఓ అవగాహన సదస్సు. టేకుమట్ల చిట్యాల మొగుళ్లపల్లి మండల రైతులకు భరోసా ఇచ్చిన కత్తి సంపద్. మందమరిలో మంచినీటికాయ రోడ్డెక్కిన కుటుంబాలు. బోటగుట్ట కన్నాల్లో నిరాశుడికి 2000 ఆర్థిక సహాయం అందించిన సునీల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.